ओम श्री भुवनेश्वर्यै नमः। हेलो व्यूअर्स, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, నేను బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య రూపేష్. ముందుగా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ వీడియోస్ని లైక్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన పూజా రూమ్ టూర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. స్పెషల్గా మీ అందరికీ మన పూజ గదిలోకి స్వాగతం. మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వారైనా సరే లేదా కొత్తగా చూస్తున్న వాళ్ళైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ పూజా రూమ్ టూర్కి మీరిచ్చిన రెస్పాన్స్ అయితే నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అందుకోసం మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పూజ గదిని అందంగా అమర్చుకొని పూజ చేసుకోవాలని చాలామందికి కోరుకుంటుంది. అయితే నా అభిరుచికి తగ్గట్టు పూజ గదిని ఏర్పాటు చేసుకోవడానికి నాకు కొన్ని సంవత్సరాలు పట్టిందని చెప్పాలి. ఏదీ కూడా మనకు ఒక్కరోజులో కుదరడం అన్నది జరగని పని. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ వారి వారి ఆచారాలను బట్టి పూజనాచరిస్తారు. అయితే నా పూజలో నేను గమనించినంత వరకు ఆ స్వామి అమ్మవార్లు పూజనైనా సరే లేదా అలంకారాలైనా సరే అలా కూర్చొని నా దగ్గర చేయించుకుంటున్నట్లుంటుంది. కానీ మనకు ఎంత చేసినా సరే తక్కువే అనిపిస్తుంది. మన ఇంట్లో ప్రత్యేకంగా ఆ స్వామి అమ్మవార్ల కోసమని ఓ గదిని ఏర్పాటు చేసుకున్నాను. ఈ శ్రావణ మంగళవారం ఉదయాన్నే మన ఇంట్లో ఇలా పూజ జరిగింది. ఇంచుమించు ప్రతి వీడియోలో కూడా నేను చెప్పేదే, పూజకి ముఖ్యంగా కావాల్సినవి భక్తి శ్రద్ధలు. పూజానంతరం మన మనస్సు చాలా ప్రశాంతంగా అనిపించాలి. మన శక్తి మేరకు అందుబాటులో ఉన్న పూజా ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లను పూజించిన వారి అనుగ్రహం మనకు తప్పకుండా లభిస్తుంది. పూజలో ఇలా నెమలి దీపాలు వెలుగుతుంటే చాలా అందంగా ఉంటాయి. ఈరోజు పూజలో దేవుని చిత్రపటాలను వెండి పువ్వులతో అలంకరించుకున్నాను. తెల్లవారుజామున ఇలా పూజ సింపుల్గా చేసుకున్నా సరే మనసుకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ శ్రావణ మంగళవారం నాడు నేను చేసుకున్న పూజను చూశారు కదా. ఇప్పుడైతే పూజ గది మొత్తాన్ని అలాగే పూజకు సంబంధించిన వస్తువులను నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూసేద్దాం రండి. ముందుగా మన శివయ్య శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని చూపిస్తున్నాను. రీసెంట్గా కాళహస్తికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి స్వామివారిని మన ఇంటికి తెచ్చుకున్నాను. ఎప్పుడైనా తండ్రి వైపు చూడంగానే నేనున్నాను కదా ఎందుకు బాధపడుతున్నావు అన్నట్టుగా అనిపిస్తుంది. అదే నాకు ధైర్యం. మన ఇంట్లో పెద్ద ఫోటో ఏదైనా ఉంది అంటే అది బాబాగారి ఫోటోనే. సాక్షాత్తు బాబాగారే వచ్చి కూర్చున్నట్లుగా అనిపిస్తుంది. పూజా రూమ్ని నేను ఎలా డిజైన్ చేసుకున్నానో చూసేద్దామా? పైన చూస్తున్నారు కదా, అలా స్లాబ్ లాగా కార్పెంటర్కి చెప్పి చేయించుకున్నాను. అన్నీ ఒకే పూజగట్టుపై కాకుండా కొన్ని విగ్రహాలను అలాగే పెద్ద ఫోటో ఫ్రేమ్స్ని అక్కడ పెట్టుకుందామని ఇలా డిజైన్ చేయించాను. ఈ పైనున్న ర్యాక్ మనకు 1.5 feet సైజుతో విడ్త్ వస్తుంది. చక్కగా విగ్రహాలను అలాగే చిత్రపటాలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అలా పైన ర్యాక్కి కిందన పూజా యూనిట్కి మధ్యలో ఇలా దేవుని చిత్రపటాలను ఏర్పాటు చేసుకోవడానికి స్పేస్ని వదిలాను. ఆ కిందనున్న దేవుని చిత్రపటాలపై అలాగే విగ్రహాలపై లైట్స్ పడే విధంగా ఇక్కడ ఫోకస్ లైట్స్ని ఏర్పాటు చేసుకున్నాను. మోస్ట్లీ ఎప్పుడు చూసినా సరే మన పూజ గదిలో ఈ లైట్స్ అలా వెలుగుతూ ఉంటాయి, నాకు చాలా ఇష్టం. చూస్తున్నారు కదా ఆ దీపపు కాంతుల్లో స్వామి అమ్మవార్లు బంగారు వర్ణంతో ఎలా మెరిసిపోతున్నారో. పూజ గదిలో దేవుని చిత్రపటాలను ఏర్పాటు చేసుకోవడానికి మేకునైతే ఖచ్చితంగా కొట్టవలసిందే. అయితే మేకుల వలన గోడ పాడవుతుంది. ఓన్ హౌస్ అయినా లేదా రెంటల్గా ఉన్నా సరే ఇద్దరికీ బడ్జెట్ ఫ్రెండ్లీగా యూజ్ అయ్యే టిప్ని ఇప్పుడు షేర్ చేయబోతున్నాను. చూస్తున్నారు కదా ఇన్ని ఫోటో ఫ్రేమ్స్ని ఒక చిన్న మేకు కూడా కొట్టకుండా వాల్కి హ్యాంగ్ చేసుకున్నాను. అది కూడా ఇక్కడ చూపిస్తున్న వాల్ హుక్స్ని యూజ్ చేసి. ఆల్మోస్ట్ ఈ వాల్ హుక్స్ని స్టిక్ చేసి కూడా నేను 3 to 4 months అవుతుంది. ఇంతవరకు కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు.
ఇవి మనకు 2 kg వెయిట్ వరకు విత్స్టాండ్ అవుతాయి. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, దేవుని చిత్రపటాలను లైన్గా అలా పెట్టేసుకోకుండా అందంగా కనపడడానికి జిగ్జాగ్గా ఏర్పాటు చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు అవుట్లుక్ అయితే వస్తుంది. వీడియో స్టార్టింగ్లో అందంగా వెలుగుతున్న నెమలి దీపాలు చూశారు కదా, వీటిని నా పూజా యూనిట్కి ఇరువైపులా హ్యాంగ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా పంచదీపం వస్తుంది. అవి కూడా చాలా చిన్న చిన్నవిగా ఉంటాయి. ఈ హ్యాంగింగ్స్లో మనకు శంకుచక్ర దీపాలు కూడా వస్తాయి, కాకపోతే అవి నా దగ్గర ఆల్రెడీ ఉండడంతో వీటినే సెలెక్ట్ చేసుకున్నాను. పూజ గదికి ఇటువైపు అటువైపు హ్యాంగ్ చేస్తే చాలా అందంగా ఉంటాయి, ఒకసారి చూసేసేయండి. పూజ గదిలో స్వామి అమ్మవార్లకు ఇరువైపులా ఇలా పచ్చటి అరటి చెట్లను ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడ చూడండి, మన ఇంటి అష్టలక్ష్ములు ముద్దులలుకుతూ ఆ పీఠంపై ఎలా ఆసీనులై ఉన్నారో. ప్రతి పూజ గదిలో ఖచ్చితంగా ఉండవలసింది ఆవు దూడ బొమ్మ. మన ఇంట్లో మహాలక్ష్మి తల్లి ఈ విధంగా కొలువై ఉన్నారు. ఇప్పుడు మనందరికి ఇష్టమైన బంగారు తల్లిని చూసేద్దామా. విశేషంగా మన ఇంటి లక్ష్మీ అమ్మవారిని ఈ శ్రావణ మాసం పూజలకని ఇలా అలంకరించాను. మీరిక్కడ చూస్తున్నది లలిత అమ్మవారి ఫోటో. చూస్తున్నారు కదా, చాలా కలగా అమ్మవారు పచ్చటి చీరలో మనకు దర్శనమిస్తారు. లాస్ట్ ఇయర్ నవరాత్రుల టైంలో రూపేష్ ఇంటికి తీసుకొచ్చారు అమ్మవారిని. చాలా అందంగా ఉంటారు చూడ్డానికి. ఇక్కడ శ్రీ మహావిష్ణువు సతీమణి లక్ష్మీదేవితో కలిసి ఉన్నారు. స్వామివారు చక్కటి చిరునవ్వుతో మనకు దర్శనమిస్తారు. నేను కమలాన్ని ఆసనంగా చేసి అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాను. కమెంట్స్లో చాలామంది దీని గురించి అడిగారు. ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. జస్ట్ ఒక ఫ్రేమ్ తీసుకొని దానికి పట్టు వస్త్రాన్ని ఫిక్స్ చేసుకున్నాను. విశేషంగా స్వామి అమ్మవార్లకు వెనక వైపును పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. వారి కోసమే ఇది తయారు చేసి పెట్టుకున్నాను. వస్త్రం కూడా చక్కగా మెరుస్తూ ఉంటుంది. లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువుల్ని ఇలా ఏర్పాటు చేసుకున్నాను. లాస్ట్ దివాళీకి ఈ పాట్స్ని నేనే పెయింట్ చేసి రెడీ చేసుకున్నాను. వీటి లింక్స్ ప్రొవైడ్ చేయమని చాలామంది అడిగారు, కాకపోతే ఇంట్లో ఉన్న పాట్స్నే ఇలా పెయింట్ చేసుకొని ముగ్గులు పెట్టుకున్నాను. చాలా అందంగా వచ్చాయి. 5 పెట్టుకున్నాను. ఒక్కో దానిలో లక్ష్మీ గవ్వలు, బంగారు పువ్వులు, నాణేలలో మనకు రాగి నాణాన్ని కూడా పెట్టుకున్నాను. ఇంకా లక్ష్మీ అమ్మవారి అర్చనకు ఉపయోగించే తామర గింజలు, అలాగే చిట్టి గాజులను కూడా ఏర్పాటు చేసుకున్నాను. ప్రతిదాన్ని కూడా వివిధ రకాల ముగ్గులతో అలంకరించుకున్నాను. మన ఇంట్లో ఉన్న ధనలక్ష్మి కుంచాన్ని ఇలా ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడ ఒక అద్దాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ధనలక్ష్మి కుంచం, అలాగే ఈ మంగళకరమైన వస్తువులన్నింటినీ కూడా అందులో పడే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ముందు ఎప్పుడూ పసుపు కుంకుమ నిండుగా బౌల్స్లో పెట్టుకుంటాను. ఇంకా కమెంట్స్లో చాలామంది అడుగుతున్న డౌట్ అయితే, అమ్మవారి ముందుంచిన పసుపు కుంకుమని ఏం చేస్తారు అని. ఈ పసుపు కుంకుమని మనం తొక్కని చోట, అంటే ఆగ్నేయ దీపం పెట్టుకునే దగ్గర, అలాగే గ్యాస్ స్టవ్కి వీటిని అలంకరించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఈరోజు పూజలో స్వామివారికి అభిషేకాన్ని చేసుకుని ఇలా బిల్వపత్రాన్ని సమర్పించాను. లాస్ట్ దివాళీ టైంలో ఈ కుంకుమ బాక్స్ తీసుకున్నాను. కాకపోతే ఇందులో కుంకుమ కాకుండా నేను ముత్యాలను ఏర్పాటు చేసుకున్నాను. స్వామి అమ్మవార్లకు అత్యంత ప్రీతికరమైన ముత్యాల హారతిని సమర్పిస్తున్నప్పుడు వీటిని ఉపయోగిస్తాను. యాంటిక్ ఫినిషింగ్తో ఉన్న ఈ బాక్స్ అయితే చాలా అందంగా ఉంటుంది. నాకిష్టమైన వాటిలో ఇది కూడా ఒకటి.
ఇక్కడ చూస్తున్నది సత్యనారాయణ స్వామి ఫోటో. ఉగాదికి ముందనుకుంటా ఫోటో ఫ్రేమ్స్ అన్నిటినీ చేంజ్ చేయించాను. అన్నీ కూడా ఒకే విధంగా బ్రౌన్ అండ్ గోల్డ్ కలర్లో వచ్చే విధంగా చేయించుకున్నాను. చూస్తున్నారు కదా, ఫ్రేమ్ కూడా మనకు చాలా సన్నగా ఉండే విధంగా చేయించుకున్నాను. ఇక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫోటో ఇది. నీహాకి 2 ఇయర్స్ ఉన్నప్పుడు తలనీలాలు తీసినప్పుడు తిరుమల నుంచి తెచ్చుకున్నాను. ఇది నాకు చాలా స్పెషల్. పెళ్ళై కొత్తగా అత్తారింట్లో పాలు పొంగించినప్పుడు ఈ లక్ష్మీ అమ్మవారినే తీసుకువెళ్ళాను. ప్రతి దేవుని చిత్రపటం వెనుక ఒక కథ ఉంది. చూడంగానే నచ్చింది, అది మన పూజలో పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకుంటాను. చూస్తున్నారు కదా, సాక్షాత్తు ఆ చిన్ని కృష్ణుడే ఆవుదోడుతో కలిసి ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది నీహాకి చాలా ఇష్టమైన ఫోటో. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, సతీమణులు, దేవసేన, వల్లితో కలిసి ఉన్న ఫోటో ఇది. దీన్ని కూడా తిరుత్తణి నుంచి తెచ్చుకున్నాము. ఈ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామిని బెంగళూరుకు వచ్చినప్పుడు పాలు పొంగించినప్పుడు తీసుకున్నది. సాక్షాత్తు ఆ పరమశివుడు లక్ష్మీదేవి కుబేరుల వారికి ధనాన్ని కురిపిస్తున్నట్లుగా కనిపిస్తారు. ఇంట్లో శివకుటుంబం ఫోటో ఉంటే చాలా మంచిదంటారు. చాలామందికి నచ్చిన అలాగే కమెంట్స్లో అడుగుతున్నది ఏకహారతి, ఇది కొని దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. కొన్నప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ ఆ షైన్ అలానే ఉంది. చాలా లైట్ వెయిట్గా, అలాగే డిజైన్ విషయానికి వస్తే చాలా సింపుల్గా ఉంటుంది. స్వామివారి ఆచమనానికి ఈ పాత్రను ఉపయోగిస్తాను. ఈ డిజైన్ ఎందుకో నాకు చాలా బాగా నచ్చి తెప్పించుకున్నాను. నైవేద్యంగా చిన్న బౌల్లో డ్రై ఫ్రూట్స్ని పెట్టుకుంటాను. పూజ గదిలో స్వామి అమ్మవార్లకు ఎదురుగా ఇలా ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసుకున్నాను. మీరందరూ దీని గురించి చెప్పమని చాలా అడిగారు కదా. ఇది స్పెషల్గా నేను జంషెడ్పూర్లో ఉన్నప్పుడు చేయించుకున్నది. అక్కడ ఇదే నా పూజ గది. ఎన్ని దేవుని పటాలైనా అలాగే విగ్రహాలైనా చక్కగా ఏర్పాటు చేసుకోవచ్చు ఇందులో. చెప్పాలంటే ఇంత చిన్న పూజా యూనిట్లో పూజ చేసుకున్నా చాలా సంతోషంగా ఉండేది. విడిగా మాకు పూజ గది లేదని చాలామంది అంటుంటారు. అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ డిజైన్ అని చెప్పాలి. హ్యాపీగా మనం దీన్ని వాల్కి ఫిక్స్ చేసుకోవచ్చు. పైన ర్యాక్ అంతా కూడా పూజకి, కిందన పూజా ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇలా డిజైన్ చేయించుకున్నాను. ఇక్కడ చూస్తున్నది మన ఇంటి గజలక్ష్మి అమ్మవారు. ఇది కాపర్ది. చిన్నదైనా సరే అమ్మవారు చాలా కలగా ఉంటారు. ఈ పీఠం గురించి కూడా చాలామంది అడిగారు. ఇందాక చూపించిన పూజా యూనిట్ అలాగే ఈ చౌకీని కూడా ఒకేసారి చేయించుకున్నాను. వ్రతాలకి అలాగే ప్రత్యేక పూజలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి దేవుని దగ్గర ముగ్గును పెట్టుకోవడానికి వరిపిండిని ఇలా ఎప్పుడు పూజ గదిలో పెట్టుకుంటాను. పూజ గదిలో ధూపం వేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ధూప్ స్టిక్ హోల్డర్. ఇది మంచి అట్రాక్టివ్ బ్లూ కలర్లో ఉంటుంది. ఆ గోల్డ్ కలర్ లైట్స్కి మీకు వేరే కలర్గా కనిపిస్తుండొచ్చు. డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇందులో ధూప్ స్టిక్ని పెడితే ఎలా ఉంటుందో చూసేద్దామా. దీనివలన ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ చూసారా, మన పూజ గది గుమ్మానికి అందమైన తోరణాన్ని కట్టాను. ఇది మనకు గణేష హ్యాంగింగ్స్తో ఉంటుంది. క్యూట్గా పాంపాంస్ కూడా వచ్చాయి. మెటాలిక్ ఫినిషింగ్తో చాలా అందంగా ఉంది. వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇలా గుమ్మానికి తోరణాన్ని కట్టి డోర్ పైన ఓం అలాగే స్వస్తిక్ని పెట్టుకున్నాను. వాటితో పాటు లక్ష్మీ అమ్మవారి పాదాలను కూడా ఏర్పాటు చేసుకున్నాను.
పూజగది మధ్యలో అది కూడా స్వామి అమ్మవార్లకు ఎదురుగా ఇలా అష్టదళ పద్మాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ముగ్గైతే చూడడానికి చాలా అందంగా ఉంది. విగ్రహాలు అలాగే పూజకు సంబంధించిన వస్తువులను శుభ్రపరచుకున్నప్పుడు ఈ పీఠాలపైనే ఏర్పాటు చేసుకుంటాను. పూజగదిలో అందమైన కర్టెన్ని ఇలా హ్యాంగ్ చేసుకున్నాను. మంచి పింక్ కలర్పై మనకు గోల్డ్ కలర్లో లోటస్ వచ్చాయి. పూజా యూనిట్కి ఇలా 3 క్యాబినెట్స్ వచ్చాయి. ఒకదానిలో ఇలా పూజకు కావలసినవన్నిటినీ సిద్ధంగా పెట్టుకున్నాను. ఒకసారి ఇందులో ఏమున్నాయో చూసేద్దామా? వెంటనే చేతికందే విధంగా దీపారాధనకు నూనె, అలాగే ఒత్తులు, కర్పూరం, అగరబత్తులు, గంగాజలం, ఆవునేతి ఒత్తులు, అలాగే ధూప్ స్టిక్స్ని ఇలా ఏర్పాటు చేసుకున్నాను. పూజా యూనిట్ స్పెషల్గా నేనే డిజైన్ చేసుకొని కార్పెంటర్ దగ్గర చేయించాను. అవుట్లుక్ అయితే చాలా బాగా వచ్చింది. పూజలో స్వామి అమ్మవార్లను ఎలా ఏర్పాటు చేసుకున్నానో చూశారు కదా. ఇప్పుడు పూజకు కావాల్సిన వస్తువులన్నింటినీ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూసేద్దామా? అంతకంటే ముందు మన పూజగదిలోని ఈ వస్తువు గురించి చెప్పాలి. ఇది మినీ చాంటింగ్ బాక్స్. 32 శ్లోకాలు మనకు ఇందులో ఉంటాయి. చక్కగా వాల్యూమ్ తగ్గించుకోవడానికి, అలాగే శ్లోకాలను మార్చుకోవడానికి ఇక్కడ నాబ్స్ని ఇచ్చారు. ఇంట్లో అష్టలక్ష్మి దీపం వెలుగుతుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూసేసేయండి. స్వామి అమ్మవార్ల పూజకు అలాగే అలంకారానికి ఎంత ప్రాధాన్యతనిస్తానో అంతే ప్రాధాన్యత వారికి సంబంధించిన వస్తువులకు కూడా ఇస్తాను. ఇంట్లో గెస్ట్ రూమ్ని ఇలా పూజా రూమ్గా కన్వర్ట్ చేసుకున్నాను. 2 వార్డ్రోబ్స్ వచ్చాయి. ఒక్కో దానిలో ఏమేం పెట్టుకున్నానో చూసేద్దామా? ప్రతిరోజు ఉపయోగించే దీపాలను ఇలా ఏర్పాటు చేసుకున్నాను. ఈ యాంటిక్ దీపాలను కూడా ప్రతినిత్యం దీపారాధనకు ఉపయోగిస్తాను. ఇది గజలక్ష్మి దీపం. ఇందులో నేను సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా డీటెయిల్గా చూపించట్లేదు. ఒకవేళ మీరు నా సిల్వర్ కలెక్షన్ వీడియో మిస్ అయింటే గనక లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇది నేను కొత్తగా తెప్పించుకున్న అష్టలక్ష్మి కుబేర దీపం. చాలా అందంగా ఉంటుంది. ప్రత్యేకించి శ్రావణమాసం పూజలో స్వామి అమ్మవార్లకు ఇరువైపులా ఏర్పాటు చేసుకోవడానికి ఈ అరటి చెట్లను ఉపయోగిస్తాను. మామూలుగా ఇవన్నీ కూడా కవర్లో ర్యాప్ చేసి పెట్టుకుంటాను, కాకపోతే ఇప్పుడు పూజలు ఉండడంతో ఇలా పెట్టుకున్నాను. నా దగ్గరున్న అష్టలక్ష్మి కలశం. కలశంపై మనకు అష్టలక్ష్ములు కొలువై ఉంటారు. ఎప్పుడూ కూడా అమ్మవారి రూపు కలగా చక్కగా ఉండేటట్టు చూసుకోవాలి. ప్రత్యేకించి అమ్మవారి కోసమని తీసుకున్న చెరుకు గడలు చాలా అందంగా ఉంటాయి. ఇంకా ఈ గజలక్ష్మి దీపాన్ని పూజలో ఏర్పాటు చేసుకోలేదు. చూస్తున్నారు కదా, సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే అక్కడ కూర్చున్నట్లుంటారు. ఇరువైపులా మనకు గజాలు వచ్చాయి. దీపం సైజ్ మనకు పెద్దగా ఉంటుంది. అఖండ దీపంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక నా దగ్గరున్న అందమైన పెద్ద సైజ్ దీపాలలో ఈ ఎలిఫెంట్ దియాస్ ఒకటి. ఇవి మనకు యాంటిక్ ఫినిషింగ్తో వచ్చాయి. అలాగే హంస డిజైన్లో ఉన్న ఈ దీపాలు కూడా చాలా అందంగా ఉంటాయి. ఎక్కువ డిజైన్ అవి లేకుండా చాలా సింపుల్గా ఉంటాయి, కానీ పూజలో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. నూనె ఎక్కువగా పట్టి చాలాసేపటి వరకు దీపం చక్కగా వెలుగుతూ ఉంటుంది. నేను పూజలో ఉపయోగించే సిల్వర్ ఐటమ్స్ అన్నిటినీ ఇలా ఏర్పాటు చేసుకున్నాను. దాని కిందన లక్ష్మీ అమ్మవారి పూజలో ఉపయోగించే మంగళకరమైన వస్తువుల్ని ఈ వుడెన్ బాక్స్లో పెట్టుకున్నాను. ఇందులో లక్ష్మీ గవ్వలు, గురువింజలు, శ్రీఫలాలు, అలాగే నాణేలను, చిట్టిగాజులను చక్కగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ బాక్స్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి.
ఈ పెద్ద స్టోరేజ్ బాక్స్లో ఏముందో ఇప్పుడు చూసేద్దామా? షిఫ్టింగ్ టైంలో నా సిల్వర్ ఐటమ్స్ అన్నిటినీ ప్యాక్ చేసి ఈ బాక్స్లోనే ఏర్పాటు చేసుకున్నాను. బాక్స్కి మనకు వీల్స్ కూడా వచ్చాయి. బాక్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అసలు లోపలేమున్నాయో చూసేద్దామా? ఈ బాక్స్ని ఇప్పుడు స్పెషల్గా స్వామి అమ్మవార్ల పూజకు ఉపయోగించే పూజా ద్రవ్యాలన్నింటినీ ఏర్పాటు చేసుకున్నాను. రోజ్ వాటర్, స్పెషల్గా నేను కలెక్ట్ చేసిన అగర్బత్తీస్, దశాంగం పౌడర్, అష్టగంధం, పంచగవ్య దీపాలు, ఆవునేతి వత్తులు, గంగాజలం, ఇలా అన్నీ కూడా ఇందులో ఏర్పాటు చేసుకున్నాను. చూస్తున్నారు కదా, లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర గింజల మాల. ఇంతవరకు దీన్ని ఉపయోగించలేదు. గౌరమ్మ సెట్ని మొన్న వరలక్ష్మి వ్రతం రోజున పూజలో పెట్టుకున్నాను. కనిష్క వీటిని చూసి కొద్దిగా డిఫరెంట్గా ఉండేసరికి టాయ్స్ లాగా ఆడుకుంటుంది. వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా, కాళ్ళ మీద పడేసుకుంటుందని ఇలా లోపలుంచాను. స్వామి అమ్మవార్ల నైవేద్యానికి ఈ గిన్నెను ఉపయోగిస్తాను. అమ్మవారికి వేసే బంగారు పూలమాల, అలాగే లక్ష్మీ అమ్మవారిని కూడా ఇలా ప్యాక్ చేసుకున్నాను. ఇక లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నది మా పెళ్ళి ఆల్బమ్. ఇది టైం ఉన్నప్పుడు చూపిస్తాను. అమ్మవారికి సమర్పించే వస్త్రాలను ఇలా ఏర్పాటు చేసుకున్నాను. పండుగలకు, కొన్ని ప్రత్యేకమైన పూజలకు డెకరేట్ చేసుకోవడానికి ఈ స్ట్రింగ్ లైట్స్ను కూడా బ్యాగ్లో పెట్టుకున్నాను. అమ్మవారికి అలంకరించే జడను కూడా ఇలా ఏర్పాటు చేసుకున్నాను. ఒకసారి స్ట్రింగ్ లైట్స్ వెలిగితే ఎలా ఉంటాయో చూసేద్దామా? చూస్తున్నారు కదా, ఇందులో మనకు రెండు రకాల లైట్స్ ఉన్నాయి. ఒకటి ఈ షేప్లో ఉంటే మరొకటి బాల్ షేప్లో ఉంటుంది. ఆల్మోస్ట్ ఇవి కొని కూడా 2 ఇయర్స్ అవుతుంది. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. వార్డ్రోబ్కి సెంటర్లో ఉన్న డ్రాస్లో అయితే నేను ఒక బాక్స్లో వెండి పువ్వులు, అలాగే కాయిన్స్ని పెట్టుకున్నాను. ఇంకో బ్రాస్ బాక్స్లో ప్రతిరోజు కూడా నాకు పూజకు కావలసిన పసుపు, కుంకుమ, అక్షింతలు, కర్పూరం, ఆవునేతి వత్తులను ఇలా ఏర్పాటు చేసుకున్నాను. అన్నీ కూడా వేటికవి చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటే పూజ చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇక ఈ బాక్స్లో పచ్చకర్పూరాన్ని పెట్టుకున్నాను. కవర్లో పెట్టేస్తే అవి కరిగిపోతుంది. కవర్తో పాటు మనం బాక్స్లో పెట్టేసుకుంటే అది కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో చక్కగా చాలా రోజులు వస్తుంది. దేవుని ప్రతిమలను, అలాగే దీపపు కుందులను శుభ్రపరచడానికి ఈ వట్టివేరు స్క్రబ్ని ఉపయోగిస్తాను. శుభ్రపరిచిన తర్వాత కూడా మంచి సువాసన ఉంటుంది. సాంప్రదాయమైన పద్ధతిలో దేవుని ప్రతిమలను ఎలా శుభ్రపరచాలో వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. పైనున్న ర్యాక్కి ఇలా షీట్ని వేసుకున్నాను. చూడ్డానికి ప్లెయిన్గా కాకుండా డిజైన్ ఉన్నది వేసుకుంటే చాలా అందంగా ఉంది. ఈ లైనర్ మనకు మార్బల్ ఫినిషింగ్తో ఉంటుంది. చక్కగా పూజ గదిలో కూడా మనం స్టిక్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఒక వార్డ్రోబ్ చూసారు కదా, ఇంకో వార్డ్రోబ్లో ఏముందో చూసేద్దాం రండి. ఇందులో నేను స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా సమర్పించేవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాను. చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ ట్రేని ఈ విధంగా ఆర్గనైజేషన్కి యూజ్ చేస్తున్నాను. దీపారాధనకు ఉపయోగించే నూనె, అలాగే ఆవు నెయ్యిని ఇలా పెట్టుకున్నాను. నైవేద్యం తయారీకి కావలసిన బియ్యాన్ని ఇలా ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ధూపంలో వేసే తెల్ల ఆవాలను ఈ జార్లో పెట్టుకున్నాను. ఈ బ్రాస్ అండ్ కాపర్ జార్స్లో స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించే డ్రై ఫ్రూట్స్ని పెట్టుకున్నాను. ఒక జార్లో జీడిపప్పు, మరో జార్లో ఎండు ద్రాక్షను పెట్టుకున్నాను. చిన్న బాటిల్స్లో ఇలా యాలకులు, అలాగే లవంగాలను పెట్టుకున్నాను. తులసమ్మ దగ్గర, అలాగే గుమ్మం దగ్గర ఈ దీపాన్ని వెలిగించుకుంటాను.
బయట ఎక్కువ గాలున్నా సరే ఈ గ్లాస్ వలన చక్కగా వెలుగుతుంది. పూజలో ఉపయోగించే దీపపు కుందులన్నింటినీ ఇలా ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడ కూడా అందంగా షెల్ఫ్ లైనర్ని స్టిక్ చేసుకున్నాను. ఇలా కావలసినవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటే చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది. దేవుని పుస్తకాలను ఇలా డ్రాలో పెట్టుకున్నాను. ఇంకోవైపున పూజకు కావలసిన స్టిక్కర్స్ కానీ డబుల్ టేప్ కానీ అలాగే పసుపు కొమ్ములు ఇలాంటివన్నీ పెట్టుకున్నాను. ఈ సెక్షన్కి వచ్చేసరికి ఉప్పు దీపానికి కావలసిన గళ్ళ ఉప్పు ప్యాకెట్ని ఎప్పుడూ పెట్టుకుంటాను. అలాగే స్వామి అమ్మవార్లకు ఉపయోగించే వస్త్రాలను ఇలా ఏర్పాటు చేసుకున్నాను. విశేషంగా స్వామి అమ్మవార్లకు అలంకరించే వస్త్రాలను ఇలా ఏర్పాటు చేసుకున్నాను. ఇంకా కొత్త బ్లౌజ్ పీసెస్ కూడా ఇందులోనే పెట్టుకున్నాను. ఇది మీరు చూసే ఉంటారు, స్వామి అమ్మవార్లకి పంచహారతినిస్తాను. ఇదొచ్చేసరికి చిన్న చౌకీ. పూజ గదిలో ముగ్గును పెట్టుకోవడానికి ఈ రంగోలీ ఫిల్టర్స్ని ఉపయోగిస్తాను. ఇక ఈ ఆర్గనైజర్స్ విషయానికి వస్తే, ఒక దానిలో కుబేరు కుంకుమ నువ్వుల నూనెను ఏర్పాటు చేసుకున్నాను. మరో దానిలో పసుపు కుంకుమ ఎక్స్ట్రాగా ఉన్నవన్నీ ఇలా పెట్టుకున్నాను. ఇందులో వ్రతానికి కావలసినవన్నీ ఇలా ఏర్పాటు చేసుకున్నాను. చివరగా కిందున్న ర్యాక్లో ప్రత్యేకమైన పూజలకి వ్రతాలకు ఉపయోగించే వస్తువులన్నింటినీ ఏర్పాటు చేసుకున్నాను. ఆ బాక్స్లో వచ్చేసరికి కార్తీక మాసంలో వెలిగించే మట్టి ప్రమిదలన్నింటినీ పెట్టుకున్నాను. చూశారు కదా మన పూజ గదిని ఎలా ఉంది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సంధ్యారూపేష్ ఫ్యామిలీకి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించమని మనస్ఫూర్తిగా స్వామి అమ్మవారిని ప్రార్థిస్తూ, మళ్ళీ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యారూపేష్.